రాజకీయాల్లో ఏదైనా సాధ్యం, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు అని అంటూ ఉంటారు. దీనికి ప్రజెంట్గా ఏపీ రాజకీయాలు జరుగుతున్న పరిస్థితులే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. మనకు తెలుసు, టీడీపీ నుంచి ఆల్మోస్ట్ 5 ఎంపీలు బీజేపీలు వెళ్ళిపోవడం చూసాం మనం. అంటే 2019 ఎలక్షన్స్ వచ్చిన అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన కొద్ది రోజులకే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ చెప్పలేను, వాళ్ళు అప్పటివరకు టీడీపీకి ఉన్నటువంటి వ్యక్తులు ఒకసారిగా బీజేపీకి వెళ్ళారు. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూస్తూ వచ్చాం. లేటెస్ట్గా బీజేపీ ఎంపీ, అంటే అప్పుడు ఒకప్పుడు టీడీపీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఒక బాంబు పేల్చారు. బీజేపీతో ఆల్మోస్ట్ 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు, మరికొంతమంది వైసీపీ ఎంపీలు టచ్లో ఉన్నారని ఒక బాంబు అయితే పేల్చారు. కానీ వారిని ఇప్పటికిప్పుడు మేము పార్టీలో చేర్చుకోము, సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఎవరిని చేర్చుకోవాలి ఏంటో దాన్ని బట్టి మేము వ్యూహం అడుగులు వేస్తామని చాలా క్లియర్గా ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇది నిజమా, లేదా ఎంత వాస్తవం ఉంది, లేదంటే పార్టీ యొక్క ఇమేజ్ని స్టేట్లో ఎలివేట్ చేయడం కోసం ఈ కామెంట్ చేశారనేది తెలియదు. కానీ బట్ సునీల్ చౌదరి చేసిన ఈ కామెంట్లు చాలా హాట్ టాపిక్గా మారాయని చెప్పుకోవచ్చు. ఎవరు 20 మంది టీడీపీ ఎంపీలు, అసలు ఉన్నదే వాళ్ళకి 23 మంది, 23 మందిలో ఒక అతను రిజైన్ చేసి పక్క పార్టీకి వెళ్ళిపోతామని వాళ్ళు నేను వంశీ ఇటీవలే ప్రకటించారు. ఇంకొంది 22 మంది ఎంపీలు, 20 మంది ఆల్మోస్ట్ తమతో టచ్లో ఉన్నారు, ఆహ్వానిస్తే వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని ఏ ధైర్యంతో చేశారు సునీల్ చౌదరి? ఏంటి ఆ ఉద్దేశం? ఏంటి, నిజంగానే టచ్లో ఉన్నారా, లేదంటే కేవలం ఒక మాటలో కొంత పార్టీని ఎలివేట్ చేయడం కోసం, పార్టీ ఎఫెక్ట్ని ఎలివేట్ చేయడం కోసం స్టేట్లో ఆ మాట అన్నారా అనేది ఆసక్తిని రేపుతూ ఉంది. ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఉన్నారని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది ఉన్నారు, వాళ్ళలో మరి ఎంతమంది ఉన్నారు? ఎంపీలు కూడా 22 మంది ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు వైసీపీలో. ఆ ఎంపీలు ఎంతమంది బీజేపీ టచ్లో ఉన్నారు? ఇవేమి కూడా ఒక క్లియర్ కట్గా ఏం చెప్పలేదు, కానీ బట్ ఖచ్చితంగా టచ్లో ఉన్నారని సుజనా చౌదరి కామెంట్ చేయడం జరిగింది. ఈ కామెంట్స్ అన్నీ కూడా చాలా ఆసక్తిని నింపుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే నేను మొన్న 2-3 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన కూడా ఇమిటేట్ చేస్తూ, అంటే దాన్ని గుర్తు చేస్తూ మాట్లాడడం జరిగింది. ఏం రాజుగారు బాగున్నారా అంటూ ప్రధాని మోదీ మన ఏలూరు ఎంపీ రఘురామకృష్ణరాజును పలకరించడం, ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ కామెంట్ చేయడం జరిగింది. అందులో తప్పే ఉంది, అందులో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఒక వ్యక్తి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టడం సంస్కారం కదా, మోదీ గారు అదే చేశారు. దాంట్లో విభిన్న వాదనలు ఏదో ఆలోచించడానికి ఏం లేవు అని కామెంట్ చేస్తూనే ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే తమతో టచ్లో లేరు, తమ పార్టీతో టచ్లో లేరు. ఆయన ఏ పార్టీతో టచ్లో ఉన్నారో కూడా మాకు తెలియదు. కానీ బట్ మా లక్ష్యం మాత్రం ఖచ్చితంగా వ్యూహాత్మకంగా ఏపీలో అడుగులు వేస్తాం, బీజేపీ అధికారం తగ్గించుకోవటమే లక్ష్యం అనే నేపథ్యంలో సునీల్ చౌదరి కామెంట్లు చేయడం జరిగింది. సో మరి ఈ కామెంట్స్ ద్వంద్వార్థం ఉందా, లేదంటే ఏదైనా గూఢార్థం రహస్యార్థం ఏమైనా ఉందో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే పొలిటికల్గా హాట్ టాపిక్ మారాయని చెప్పుకోవచ్చు సుజనా చౌదరి చేసిన కామెంట్స్. నిజానికి గత కొన్ని రోజులుగా టీడీపీ బీజేపీకి మళ్ళీ దగ్గర అవుతుందా అనే కామెంట్స్ వాదనలో బలంగా వినిపిస్తున్నాయి. దాని తగ్గట్టుగానే రాజకీయ పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల 5 కేంద్ర కమిటీల్లో 5 ఎంపీలకి స్థానం కల్పించడం కూడా వీటికి మరింత అంటే దోహదపడేలాగా, మరింత బలాన్ని చేకూర్చేలాగా ఉందని చెప్పుకోవచ్చు. సో నిజంగానే టీడీపీ బీజేపీ అండర్స్టాండింగ్తో వెళ్తున్నాయో లేవో తెలియదు. కానీ ఇప్పటికైతే కొంత ఆశాజనక పరిణామాలు రెండు పార్టీల మధ్య జరుగుతున్నాయన్న వాదనలు రీసెంట్గా జరిగిన పరిణామాలు ఒక లింకప్ చేసేలా అనిపిస్తూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ప్రజెంట్గా సుజనా చౌదరి చేసిన కామెంట్స్ కూడా అంతే బలాన్ని చేకూర్చేలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పడం అనేది, టీడీపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని చెప్పడం అనేది చాలా పెద్ద కామెంట్ అని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే టచ్లో ఉన్నారా లేదో తెలియదు. కానీ మరి టీడీపీతో కలిసేందుకే ఆ మాట అంటున్నారా, లేదంటేనో టీడీపీని తమను మంచి దగ్గర చేసుకోవడం కోసం వాళ్ళు ఆ మాట అంటున్నారేమో తెలియదు. కానీ బట్ ఈ కామెంట్ మాత్రం చాలా సెన్సేషనల్ అని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి, అంటే సుజనా కామెంట్కి సంబంధించి ఇప్పటివరకు అయితే టీడీపీ నుంచి ఎవరు కూడా అధికారికంగా స్పందించలేదు, అటు వ్యాఖ్యలను కూడా ఖండించలేదు. సో మరి ఎవరైనా యాక్ కౌంటర్ ఇస్తారో లేదో తెలియదు. కానీ సుజనా చేసిన కామెంట్లు మాత్రం హాట్ టాపిక్గా మారాయి. సో వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్తోనే ముందుకెళ్తున్నారనే వాదనలు కూడా కొంతమంది అంటూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటికైనా కలుస్తారు, చివరికి ఎన్నికలు వచ్చే లోపల ఖచ్చితంగా కలుస్తారు, 2024 ఎన్నికలు వచ్చే లోపల కలుస్తారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. సో వాటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. కానీ ప్రస్తుతానికి ఉన్న రాజకీయ పరిణామాలు కానీ, జరుగుతున్న రాజకీయ స్టెప్స్ కానీ, పర్యవసనాలు కానీ, ఇవన్నీ కూడా కొంత టీడీపీ బీజేపీ లింకప్లానే ఉన్నాయో అన్న అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. వాటిలో ఇప్పటికైతే మనం బేస్ చేసి, వాటిని జరుగుతున్న పరిణామాలను బేస్ చేసుకొని డిక్లేర్ చేసేటటువంటి అవసరం అయితే ఉండదు. అలా చేస్తే కూడా తప్పేమో అనిపిస్తుంది. బట్ ఇప్పుడు ఈ కామెంట్స్ కానీ ఆ కేంద్ర కమిటీల్లో 5 ఎంపీలకి చోటు కల్పించడం కానీ, ఈ పరిస్థితులు మాత్రం కొంత వాళ్ళిద్దరికీ
కొద్దిగా సన్నిహిత సంబంధాలు మరీ మెరుగుపడతాయి, దోహదపడతాయి, మరింత కొంచెం క్లోజ్ అయ్యే అవకాశం ఉంది మున్ముందు. తద్వారా మళ్ళా ఏపీలో ఏదైతే 2014 ఎన్నికల్లో ఎలా అయితే అధికారాన్ని పంచుకున్నారో సేమ్ అలానే పంచుకునే అవకాశం ఉంది నెక్స్ట్ ఎన్నికల టైంకి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి దానికి ఎటువంటి పరిణామాలు ఎలా అంటే వైసీపీ ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎటువంటి కౌంటర్ ఇస్తుంది అటువంటి స్టాండ్కి, మరి పవన్ కూడా కలుస్తారు అనే వాదనలు కూడా ఉన్నాయి. టీడీపీ బీజేపీతో పవన్ కూడా కలిసి ముగ్గురు కలిసి వైసీపీకి కౌంటర్ ఇస్తారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ మరి వీటిలలో ఎంత వాస్తవం ఉంది, ఎటువంటి పరిణామాలు ముందు జరుగుతాయి? మనం అనుకున్నట్లుగానే రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు. ఈ కామెంటు నిరూపించేందుకు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. చాలా రాష్ట్రాల్లో చాలామంది కలిసిపోవటం, మళ్ళీ కంటెస్ట్ చేయటం, మళ్ళీ విడిపోవటం ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి మేబీ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూడాలి మరి వీటన్నిటికి కూడా భవిష్యత్తే సమాధానం ఇస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.